వాలుగా మొత్తానికైతే చూసారు కదా చిన్న చిన్న చిట్టి చేపలు అంటారు దాన్ని ఏదో పేరు చెప్పారు ఏం బాగున్నాయి మోస్ చేపలు అంట మనం ఆల్రెడీ ఒకసారి మోస్ చేపలు పులుసు చేసినట్టున్నాం ఎప్పుడో కానీ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ చిట్టి చేపలతో ఏం చేస్తారా మోస్ చేపలు చిట్టి మోస్ చేపలు ఇగురంటండి మరి చూద్దాము కుమ్మేద్దాం చాలా ఆకలిగా ఉందండి అసలే ఎందుకంటే ఇప్పుడు టైం అంతా చూడండి అసలు చూడండి టైం వచ్చి ఎంత అయిందో పావు తక్కువ ఎందు అయిపోతుంది దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉండాలా ఎప్పుడు క్లీన్ చేయాలి ఎప్పుడు చేస్తారా మరి చూద్దాం ఇరా ఓపెన్ చేసేస్తావా ఈసే ఇట్లు ఇట్లు రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి చూసారా ఎన్ని చేపలు ఉన్నాయో దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఎన్ని ఉంటారా ఒక 50 ఉంటాయేమో ఒక 50 చేపలు దగ్గర దగ్గరగా ఉంటాయండి ఎంత ఉంటాయో కామెంట్ చేయండి ఇట్లు రేట్ లాస్ట్లో చెప్తాను ఒక రెండు పోగులు అన్నమాట ఇవి సరే మరి ఇప్పుడు చేయాలి ఇదంతా రా అయిపోద్దిగా దగ్గర దగ్గరగా చాలా టైం అయింది నాకు తెలిసి నైట్ 11 అవుద్దేమో భోజనం చేసేటప్పటికి సరే మరి ఏం చేద్దాం పచ్చి చేద్దాం ఇదిగోండి మొత్తానికి అయితే మన వాళ్ళు చేపలు చేయడం మొదలు పెట్టేశారు అయ్యి బాబోయ్ చాలా కష్టమే ఉన్నాయి కదండి మరి లేదు కదా వచ్చేస్తుందా బిడ్డ మీద ఎన్ని పొలుసు అంతా తీయాలంటే బీభత్సం అయిపోద్దేమో పావుని చాలా భలే చేస్తుందా అసలు ఎంత ఫాస్ట్గా చేస్తుందా అదే అదే చెప్తున్నా అవునవును కనబడుతుంది సరే అండి మరి ఇవన్నీ చేసేసిన తర్వాత చూసారు కదండి అలా చేస్తున్నారు నీట్గా పొలుసు గిలుసు అంతే లేకుండా తీసేసుకొని మళ్ళీ అయితే లాస్ట్లో కలుద్దాం అయితే మొత్తానికి అయితే అయ్యిందండి టైం ఎంత అయిందో తెలుసా అండి చూస్తే మాత్రం షాక్ అయిపోతారు ఎంత అయింది 10 అవుతుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం 7:30కి ఇప్పుడు మొదలెట్టాం 8 అదే 7:30 8 మధ్యలో మొదలెట్టామండి దగ్గర దగ్గరగా 10 అయిపోయింది 10 నిమిషాలు తక్కువ 10 అయింది మీ టైం కూడా చూపిస్తాను ఇప్పుడు చేసుకోవాలి వంట చేసుకొని ఇంకా తినేది ఎప్పుడో పడుకునేది ఎప్పుడో మళ్ళీ లేచేది ఎప్పుడో వీడియో పెట్టేది ఎప్పుడో ఏం చేస్తామండి ఇంకా తప్పదు ఇంకా వీడియోని మాత్రం లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి చూడండి టైం కరెక్ట్గా ఎంత అయింది 10 అవుతుంది 5 నిమిషాలు తక్కువ 10 ఇంక ఇప్పుడైతే వంట చేస్తుందండి మరి చూద్దాం పదండి క్లీన్ చేసుకున్న చేపలు చూడండి ఇంతసేపు అయింది వీటికి చేయడానికి మరి ఏం చేస్తాం ఇంకా తప్పదు కాబట్టి సరే ఇంక దీంట్లోకి ఏం మసాలా కావాలో పావని చెప్పుద్ది అంటే చూద్దాం అండి ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం కొంచెం గసగసాలు యాలుక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క ఓకే అండి పేస్ట్ చేసుకొని మసాలా వేసుకొని మళ్ళీ కలుద్దాం అయితే మసాలా దంచి పెట్టేసుకున్నాము ఇది కాకుండా ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటా సరిపోతాయి వంట చేసేద్దాం మరి పొయ్యిలు ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు నూనె వేసుకోవాలండి ఇదిగోండి నూనె బాగా వేడెక్కిపోయింది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి వేసేసుకోండి ఉల్లిపాయలు లైట్గా ఎగినాయి కదండి ఇప్పుడు కొద్ది కరివేపాకు వేసుకోవాలంట కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం అంటే లైట్గా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి కొద్దిగా మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఏంటండి టమాటాలా ఎక్కువ తీసుకోలేదండి మనం పెట్టుకునే దగ్గర కాబట్టి ఎన్ని తీసుకున్నారు రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ అంట పచ్చిమిరకాయలు అవి మన ఇష్టం ఇంకా 4 5 ఎన్నో కన్నా వేసుకోవచ్చు టమాటాలు కూడా బాగా మగ్గ పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా లైట్గా
టమాటాలు తొందరగా మగ్గుతాను కానీ ఉప్పు టమాటాలు మగ్గిపోయి మసాలా వేసుకుందాం చూడండి మసాలా పెద్ద మెత్తగా ఏం కాదండి జస్ట్ అలాగా కచ్చా పచ్చ అంటారు కదా రోట్లో నూరుకున్నాము మిక్సీలో నూరలేదండి రోట్లో అయితే నూరే అన్నమాట మీకు రోల్ అంటే రోల్ లేదా మిక్సీ అంటే మిక్సీలో నూరేసుకోండి అట్లే కొంచెం పసుపు వేసుకుంటానండి అలాగే దీంట్లో కారం కూడా వేసుకుందాం కారం ఇప్పుడేనా ఇంకా తర్వాత ఎక్కర్లదా ఆహా తర్వాత మనం ఇగురు కదా చేసుకుంటున్నాం దాని సరిపడా కారం వేసుకుంటే సరిపోద్ది తర్వాత వేసుకునే పనిలే కారం కూడా అంటే వేసుకోండి అయితే చూడండి మసాలా పచ్చి వాసన పోయి నీట్ గా ఏగిపోయిందండి ఇప్పుడేంటమ్మా చేపల చేపల వేసుకుందాం ఇదండి చేపలు చూడండి చిట్టి చిట్టి చేపలు మసాలా ఎగిపోయి నూనె పైకొస్తుంది ఇప్పుడు చేపలు వేసేసుకుందాం బబ్బా బబ్బా లేట్ అయినా సరే కుమ్మేయాలి ఇవేళ సరే చేపలు చక్కగా నీట్ గా పులుసు అంతా తీసేసి చేసుకోవాలండి పులుసు ఎక్కడైనా ఉంటే మళ్ళీ చిరాకు వచ్చేస్తా ఉంటుంది మీకు తినేటప్పుడు मसाला बटेट कलपनी मसाला अंत मुखल बटन दाकपं पुल लाइट चाप की चंतपं पुलिस रुचि మామూలుగా సరిపడానే వేసుకుంటాం కాకపోతే ముక్కకు ముక్కకు అంటిద్దన్నమాట పులుసులాగా కాకుండా ఇది కొంచెం అట్లా మగ్గుతది మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా పులుసు పిసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో పోసుకుందాం మీరు ఒకాలి ఇది అలా వదిలేసారనుకోండి అడిగెట్టిపోద్ది ముక్కలు చెదరకుండా కలుపుకోవాలి ఎందుకంటే ఇగురు కాబట్టి పులుసు ఎక్కువ ఉండదు అందుకని ముక్కలు చెదరకుండా ఈ పోసిన పులుసు కూడా దగ్గరికి అయ్యేదాక జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు అడుగంటలేదు కదా కొంచెం సట్టి ఇలా కలిపి పెడదు మొత్తం కలిసి నాకు చేపల పులు చేపల కూరలో ఏదైనా సరే ఇలా దాకెలా తిప్పుతూ ఉంటే నాకు భలే ఇష్టం అండి పెట్టేసి పులుసు ముక్క కంటిన దాక కొంచెం పులుసు మరగనిద్దాం ఈ చిన్న చేపలు గోలేమో కానీ నిజంగా టైం చూస్తే మైండ్ పోతుందండి ఓ పక్కనేమో ఆకలి చితక దంచేస్తుంది అసలు మామూలుగా కాదు టైం అక్షరాల 11 అయ్యింది ఏం చేస్తామండి కాకపోతే లేట్ అయినా ప్రశాంతంగా కమ్మగా వండుకొని కుమ్మేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి అంతేనా 11 మనం చేపని అలా వదిలేయకూడదు అంటండి పొయ్యిమే పెట్టిన తర్వాత ఒకసారి అడిగంటకుండా చూసుకుంటూ ఉండాలి ఓకేనా లేదంటే అడిగంటిపోయి కూర అంతా పాడైపోద్ది అందుకని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అది మగ్గే వరకు కూడా పులుసు పోసినాక మళ్ళీ మనం తిప్పలేదు కమ్మా ఇందాకే కదా తిప్పాము ఆహా ఆహా వాసనకి మొత్తం పచ్చేపలు కూడా తినేయాలనిపిస్తుందండి బాబు మామూలుగా లేదండి బాబు అసలే పెద్ద ఆకలి మీద ఉన్నాను అసలు ఇంకా పొట్ట లోపల గిలిపోతుంది ఉప్పు వేసుకోలేదేంటి అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా మరి ఈగుల్లో టమాటాలు వేపేటప్పుడు ముందు వేసుకున్నారు కదండి ఆ ఉప్పు సరిపోద్దంట ఒకవేళ సరిపోకపోతే అప్పుడు ఉప్పు చూసి వేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే చూడండి మన అత్మాలు తిప్తూనే ఉండాలి దాన్ని ఎందుకంటే అడిగట్టేస్తుంది కాబట్టి
పక్కన ఏంటని కంగారు పడకండి పావనేమో కొన్ని చేపలు తీసుకొని ఏపడి చేసుకుంటుంది అన్నమాట అయ్యేయి ఇంకైతే మొత్తానికైతే కూర రెడీ అయిపోయిందంట చూద్దాం ఒకసారి మీరు త్వరగా కొత్తిమీర దించేస్తే మరి కుమ్మేస్తాం మరి చూడండి చక్కగా దగ్గరికి అంటే వచ్చేసింది మొత్తం ఎగిరిపోయింది పులుసు అంతా ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి ఇంకా కుమ్మేయాలండి బాబ్బాబ్బ వాసన కూడా చితక్కొట్టేసింది ఫస్ట్ చూసారా మొత్తం చేప ఎలా ఉడికిందో ఒకసారి మీకు లోపల చూడండి ముళ్ళు ముళ్ళు బయటకు వచ్చింది చూసారా ఆ రేంజ్ లో ఉడికింది మరి అయిపోయిందమ్మా ఇదిగోండి అర్ధరాత్రి 11:30కి వేడి వేడి అన్నం చిట్టి చేపల ఎగురు ఆహా కేకో కేక పొగలొచ్చే అన్నం పొగలొచ్చే కూర ఇంకా కుమ్మేయాలండి బాబు పట్టు పట్టేయాలి ఇంకా లేదంటే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది గిరగ తీసేస్తా బబ్బబ్బబ్బా మొత్తానికి అయితే 11:30 అయిందండి చూసారా చేప పొగలొస్తుంది ముందు అబ్బా ఓహో ముందైతే దీన్ని టేస్ట్ చేద్దాం ఒకసారి కట్టు ఉప్పు సరిపోయిందండి కేకలా ఉడికింది చేప అయితే ఇంకా నా ఆకలికి అవసరం లేవు దగ్గర దగ్గరగా 12 అయిపోతుంది ఇంకా గుమ్మెత్త అలాగే మీకు ఇంకోండి పావని స్పెషల్గా చేపల ఫ్రై చేసింది కదా చిట్ చేపల ఫ్రై చేశారా భలే ఉన్నాయి కదా ఇటు రెసిపీ కావాలంటే చెప్పండి పెడదాం లేదంటే లేదు ఓకేనా బాగా చేసిందండి అది కూడా లాస్ట్ అది ముందైతే మన చేపల మీద ఉన్నాం కాబట్టి అన్నం కుమ్మేయాలండి అసలు చేప ముక్కలే కనబడతలేదండి మొత్తం అలా ఉడికిపోయినాయి మొత్తం అన్నీ కూడా ముళ్ళు కూడా చిన్న చేపే కాబట్టి నలిగిపోద్ది అన్నమాట ఈజీగా ముద్ద ముద్దకి చేప ముక్క తగులుతూ ఉంటుంది కాకుండా కొద్ది లేట్ అయినా కూర మాత్రం చింప అవసరమైంది సూపర్గా ఉంది ఇంక మాట్లాడు ఒప్పుకోలేదండి కుమ్మెత్త ముళ్ళు మొత్తం కూడా నలిగిపోతుందండి నిజంగా టేస్ట్ అయితే కేక మీరు కూడా ట్రై చేసి ఎప్పుడైనా ఈ చిన్న చేపలు దొరికితే ఎలా వచ్చిందో చెప్పండి సరేనా ఇదిగోండి చేపల కూర అయితే తిన్నాను కదా మరి ఇప్పుడు పావని చేసిన చేపల ఫ్రై తినకపోతే ఎలాగా ఆహా బాబు వాసన అదరగొట్టేగా బాగా మామూలు కాదు నిజంగా బాగుందిరా పక్క మసాలా అంతా కూడా చేపకి సూపర్గా పట్టింది చూడండి ముళ్ళు ముళ్ళుతో నవ్వులేదు కదా కండ ముక్క తింటే అదిరిపోయింది కేకండి ఈరోజు అయితే భోజనం అద్భుతమైన భోజనం అండి అబ్బా నేనైతే శుభ్రంగా భోజనం అయితే కుమ్మేసి మిమ్మల్ని అయితే రేపు కలుస్తానండి ఓకేనా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా రేపు కలుద్దాం బాయ్ అండి